నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి అభ్యర్థుల లిస్టులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్టులో విజయవాడ ఎంపీగా నాకు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారు. దానికై ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో నన్ను మెడబెట్టుకుని అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బయటికి గెంటేసింది. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కును చేర్చుకున్నారు. దానికి జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు. నేను అటువంటిది ఆయన నన్ను ఆయన హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడించి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించాను. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోపించి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మట్టికి ఒక శ్మశానంలాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడను తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఎప్పుడో ఆయన ఇప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన. ఇప్పుడు ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చెప్పిపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ప్రాంతానికి చిత్తచూపుతో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5000 ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, మరి ఆ నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకంగా 1000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు. అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు. నేను మొదటి నుంచి రాజధాని రైతులు నా దగ్గరికి చూసి చంపుకొని చెప్పాను, నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు. కట్టుకోండి రాజధాని, మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారధావతల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటు లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా, టీడీపీ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు, అక్కడ కాజ బైపాస్ కాజలో కలుస్తుంది. కాజ నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండమైన నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55000 ఎకరాలు 33000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన 1 రూపాయి కూడా అప్పుడు గాజులు తీసి ఇచ్చింది మా దగ్గర డబ్బులు లేవని చెప్పి, అమరావతి ఫండ్ అనమాట. వాళ్ళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు, వాళ్ళు అలా కోట్లు ఇబ్బంది పడుతున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారధి దాటిన తర్వాత కాజ మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9HV లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ భూ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో 33000 ఎకరాలు రైతులు మోసం చేసి, నేను మొదటి రోజు చెప్తున్నాను, వాళ్ళు చెప్పడం కాదు, నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకల్ నారాయణ గారు, నేను ఇంకెవరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నా మాతో పాటు కారులో వెళ్తాంటే మోడీ గారు వచ్చిన రోజు శంకుస్థాపనకు ఆ రోజు చెప్పా, ఈ ప్రాజెక్టు 30 ఏళ్ళున పూర్తి అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు, ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో
ఏ రాజు అయినా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు వాడి వరకు. కోట కట్టుకున్నాడు, కోటలో కావాల్సినటువంటి సెక్రటరేట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు. కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది కాబట్టి నేను అమరావతికి వెళ్తే ఎవరో అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా ధరల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు. మీరు అడగండి అమరావతి రైతులు కావాలని ఈ మాటలు అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను నేను. అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేట్లు మోసం చేసి ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పా, మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఇక్కడ రాజధాని తప్పు అని ఆ రోజు నుంచి చెప్తున్నా. రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకం కాదు, మీడియాకి చెప్తున్నా కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా. లేకపోతే ఆ 5 ఏళ్లలో బ్రహ్మాండం ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది అంతా కూడా చక్కగా ఉండేది. మీ నువ్వు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేసావు, నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేసావు, విజయవాడని పాత నగరంగా చేయాలని చూసావు, ఒక 100 కోట్లు కూడా ఇవ్వలేదు, నీకు చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంతం ఇవాళ చెప్తాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు హామీ ఇచ్చారు, మాకు అవినాష్కి మేము అందరం వెళ్తే హామీ ఇచ్చారు, విజయవాడ అభివృద్ధి నాది గ్యారంటీ, దాంట్లో మీరు ఎటువంటి ఇది అవ్వద్దు, మేము చెప్పాం మాకేమొద్దు సార్ మీ దగ్గర నుంచి విజయవాడ డెవలప్మెంట్ తప్ప ఏమవుద్దంటే, మీకేం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్ కదా ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజయవాడకి చేసిన ద్రోహం అటువంటిది కనుక కాదు, విజయవాడకే కాదు ఈ విజయవాడ పార్లమెంట్లో 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ పుష్కరాలు అప్పుడు తప్ప 100 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు, ఎక్స్పెషలీ విజయవాడకి, ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మీద స్ట్రెస్ చేస్తున్నాను. ఒక 100 కోట్లు కూడా 5 ఏళ్ళలో ఇవ్వాల, ఏంటి ఈయన ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు, రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు, గెలిస్తే పొరపాటు అంటే అమరావతి అమరావతి అంటాడు, విజయన్న విజయవాడ ఏమవ్వాలి, మిగతా ప్రాంతాలు అవ్వాలి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరేట్ కట్టాడు ఆయన, ఎన్నిసార్లు వెళ్ళాను నేను సెక్రటరేట్, ఏదో ఎంపీ అని నేను మీటింగ్ పిలితే ఒకటి 2 సార్లు వెళ్ళాను, నాకేం పని ఉంటుంది సెక్రటరేట్లో రోజు, గవర్నమెంట్కి ఏం పని ఉంటుంది, నీకెందుకు అందంత పెద్ద ఈ ఏదో మాన్యుమెంట్స్. కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి, ఖచ్చితంగా ద్రోహి. ఆయన ఎజెండా ఏం లేదు, ఖచ్చితంగా లొకేషన్ ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా, దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చంద్రబాబు వల్ల మీ కుటుంబాన్ని చుట్టూ పెట్టాలని మీరు అన్నారు సార్, నేను నా కేసీఆర్ చిన్నగా దానికి వ్యతిరేకిస్తాను సార్, ఆయన తప్పే లేదు, మా కుటుంబంలో చుట్టూ రావడానికి కారణం కేసీఆర్ నాని అని బహిరంగ ఇప్పటిదాకా పేరు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు సంగతి ఎవరో తెలియదయ్యా, చంద్రబాబు నాయుడు తెలియదు, మోడీ గారిని అడిగి చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు అడ శిష్యులు పెడతాడు ఏం చేస్తాడు, ఇంకా ఒకటి చెప్పేది ఏంటి ఆ పెట్టల ద్వారా చెప్తే నేను చేయాలి, నేను ఇది నీకు సమాధానం చెప్పలేంటి. ఇప్పుడు సెంట్రల్ సీటు విషయంలో ఉన్న ప్రతిష్టంభన విషయంలో మీ దగ్గరకు వచ్చారు అని వస్తున్నాను. లేదండి నేను